జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీలోకి నారా లోకేష్ ఆహ్వానించడంపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. అంతా ఓ స్క్రిప్టు ప్రకారమే లోకేష్ డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత పార్టీలో వెళ్లాలంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఒకరు ఆహ్వానించాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు లోకేష్ ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు కాబట్టి ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని. ఎవడో రోడ్డు మీద వెళ్తా అంటే ఎవడో అడిగితేం కాదు, ఒక స్క్రిప్ట్ ఒక యాంకర్ను పెట్టుకుని ఒక స్క్రిప్ట్ రాయించుకుని ఆ స్క్రిప్ట్ ఆయనే ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ని మీరు రాజకీయాల్లో రావాలని కోరుకుంటున్నారా అని చెప్పి అడిగించుకోట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతమందిని కలుపుకెళ్ళినా కూడా నేను ఓడించలేకపోతున్నాను, నేను గెలవలేకపోతున్నటువంటి ఒక బాధ లోకేష్లో కానీ చంద్రబాబులో కానీ ఉంది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి వేరే ఇంకో ఆప్షన్ ఏంటి, అవసరం ఉంటే ఇంటర్నవరర్ కుటుంబం కావాలి, అవసరం లేకపోతే ఇంటర్నవరర్ కుటుంబం అవసరంలా. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే ఎంతో కొంత ఒక 5%, 2%, 1% ఉపయోగపడద్దు అని చెప్పి ఒక ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ. ఆ పార్టీ 40,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి చైతన్యరాజాన్ని ఎవడు నడిపాడు? జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ గారు. అటువంటి వాళ్ళ వారసుని వీడు ఆహ్వానించేది ఏంటి? ఒక కామెడీ స్టార్ ఆ పార్టీలో దేనికోసం ఆహ్వానిస్తున్నాడు? ఆ పార్టీ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయాలి? ఇంటర్ రామారావు పెట్టినటువంటి 6 రూపాయలు కరెంట్ తొలగించాడు, 2 రూపాయలు కిలో బియ్యం తొలగించాడు, మద్యపాన నిషేధం తొలగించాడు, పేదలకు కట్టించేటువంటి ఇళ్లను కూడా ఒక ఇల్లు కూడా కట్టించినటువంటి దుర్మార్గుడు. సంపాదించినటువంటి సొమ్ము అంతా ఇక్కడ రామరావతి అని చెప్పి ఇక్కడ పొలాలు కొనుక్కుని ఆయన బినామీలు ఆ ఎల్లో మీడియా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి డబ్బులు సంపాదించుకునేటువంటి కార్యక్రమం పెట్టాడు. కాబట్టి వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించారు. చంద్రబాబు నాయుడు దొంగ, మోసగాడు, చీటరు, వెన్నుపోటు పొడిచాడు, నన్ను నా పార్టీని సర్వనాశనం చేయటాకే వీడు వచ్చాడు, రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు. బాబు కొడుకుల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతమంది వచ్చినా కూడా ఆ పార్టీ బాగుపడే పరిస్థితి లేదు, ఎందుకంటే చంద్రబాబు బొమ్మ, లోకేష్ బొమ్మ తేలినప్పుడు. నువ్వు ఎన్టీఆర్ని ఆహ్వానించావు కాబట్టి నేను కూడా నీకు ఒక సలహా చెబుతున్నా, నువ్వు నీ వెనకాల ఎన్టీఆరో లేకపోతే పవన్ కళ్యాణో లేకపోతే నరేంద్ర మోడీ గారో లేకపోతే ఇంకోటి ఇంకోటి నడిచినా కూడా మీ ఇద్దరు దొంగల బాబు కొడుకులు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించారు. ఎట్టి పదులు వాళ్ళకు కూడా ఎన్టీ రామారావు మోసపోయాడా, హరికృష్ణ గారు మోసపోయాడా, జూనియర్ ఎన్టీఆర్ మోసపోయాడా? ఇంకెన్నిసార్లు మోసపోతారు? ఒక వ్యక్తే ఒక కుటుంబమే ఎన్నిసార్లు మోసపోతారు? అలా తెలుదా? నువ్వు ఒక కామెడీ స్టార్వి, ఒక శాసనసభ్యుడు గెలవలేని చౌటవే. నువ్వు కామెడీ స్టార్ సూపర్ స్టార్ని పిలిచి నేను ఆహ్వానిస్తున్నానంటే ఎవడన్నా వెళ్తే వస్తాడా? నేను కూడా నరేంద్ర మోడీ గారిని గుడివాడ రమ్మని ఆహ్వానిస్తాను, వస్తాడా?